టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షల నిర్వహణ. డిఈఓ సత్యనారాయణ మూర్తి పర్యవేక్షణలో పకడ్బందీగా 10 పరీక్షలు. మేదరుల అభివృద్ధి మరియు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేదరు సంఘం అధ్యక్షుడు తంగుటూరి ఎల్లాలు బాబు. ఎయిడ్స్ బాధిత చిన్నారులకు చేయితనిచ్చి అక్కున చేర్చుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. రియా హాస్పిటల్ ఘటనపై టీడీపీ నాయకుల తీరును ఎండగట్టిన ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థుల విరాళాలు. సీనియర్ ఇంటర్ విద్యార్థుల అనుభవాలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చిన భువన విజయం కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య. రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని పేద ప్రజలకు ఈద్ కిట్లను పంపిణీ చేసిన మొహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ సభ్యులు. నేటి నుండి ప్రారంభమైన ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షలు. మత సామరస్యతకు ప్రతీకగా రంజాన్ పండుగ నిలవాలని పిలుపునిచ్చిన ఇన్చార్జ్ డీఎస్పీ రామాంజి నాయక్. గత 2 విద్యా సంవత్సరాల్లో కోవిడ్ దృష్ట్యా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలను ప్రభుత్వం నిర్వహించలేకపోవడం జరిగింది. ఈ 2021-22 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలను నేటి నుండి మే నెల 9వ తేదీ వరకు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ పూర్తి కసరత్తును చేపట్టారు. మొదటి రోజు నంద్యాలలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. మొత్తం మీద 10వ తరగతి పరీక్షలు నేడు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలను ఈ విద్యా సంవత్సరంలో కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సంయుక్త పర్యవేక్షణలో పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందన్నారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన ప్రభుత్వ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 468 ఉన్నత పాఠశాలల నుండి 23,700 మంది విద్యార్థులు నంద్యాల జిల్లా పరిధిలో పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. 122 పరీక్షా కేంద్రాలలో పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 144 సెక్షన్ అమలు, మెడికల్ సిబ్బంది ఏర్పాట్లను నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించామన్నారు. నంద్యాల జిల్లా వరకు 468 ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం స్టూడెంట్స్ 23,700 మంది క్యాండిడేట్స్ మనకు ఈరోజు టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరవుతున్నారు. మరి మొత్తం 122 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది నంద్యాల డిస్టిక్లో. అంటే ఈ వర్క్ అంతా కూడా అంటే ఈ ఇన్ని లెటర్స్ వేయటం కానీ ఈ రూట్ ఆఫీసర్స్ వేయటం కానీ ఇవన్నీ వర్క్ అంతా కూడా కర్నూలు డిస్టిక్ నుంచి జరుగుతుంది. యాక్చువల్గా ఆ డిఓ గారు చేస్తూ ఉన్నారు. మన డిస్టిక్లో మనం ఇక్కడ సెంటర్స్లో వస్తులు అది ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవడం జరిగింది. మొత్తం 122 మంది చీఫ్ సూపర్నెట్స్కి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి మన ఓరియంటేషన్ క్లాస్ నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ఆ రోజే వాళ్ళకి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టాప్ ప్రియారిటీ ఏంటంటే వాటర్ ఫెసిలిటీ, లైటింగు, ఫర్నిచరు, నెక్స్ట్ ఈ శానిటరీ అంటే ఈ పిల్లలకి బాత్రూమ్స్ అవి నీట్గా ఉన్నాయా లేదా అనేది, ఈ ఫ్యాన్లు అవి తిరగడానికి ఎలక్ట్రికల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి లేదా అని అన్ని చెక్ చేసుకోమని ఆ రోజు మనం చెప్పాము. మనం ఏం చేసామంటే 2 డేస్ బ్యాక్ నుంచి కూడా మన నంద్యాల డిఈఓ ఆఫీస్ నుంచి మన స్టాఫ్కి అందరికీ కూడా కొన్ని మండలాల్లో కేటాయించి ఎగ్జామినేషన్ సెంటర్స్
प्रती चीफ सूपरिटेंडेंट इकड़ना इबंध वाले इबंधा प्रति चोट फर्नीचर वाटर फेसीलिटी एलक्ट्रिसिटी फेसीलिटी अभी चेक जी अभी मरी एक् इवंट इबंध कलगले इनग्रेषन मर कर्नूल नीचे डीओ गार इनग्रेषन अंदर अपाइंट जी वाल निने सकाल रिपोर्ट और इनग्रेषन तग्नते तग्नवे रे तक अभी आ मंडला एमईओ की वाला चपेर ने कंफर्म चुस्कना आमईओ तो माटेदेपड़के आलरे चीफ सूपरिटेंडेंट मैं अभी सरपड़ा इनग्रेषन मैं पंप जरूरी चपेर नैन प्रती एमईओ तो टचना मत मगर इरवे तुम एमईओल तो प्रती चोट को अन्नी फेसीलिटीस एर्पट्ठा एक्ड़ा विद्यार्थुक इट इबंधी कलगद विद्यार्थुकी बस सौकर्य मैं आरटीसी वाल कलचेस हाल टिकट चूपस्ते मन की बस फेसीलिटी एर्पट्ठा विद्यार्थुन अंदर मैं मास्क पेको रम्मन चपाकसमेंटे करोना दृष्टिया एवरना पौरपाटन एदना कोई लेट वा सर अमति अटे रीजन बटी वाल इंटेंशनल का विधा एदना लेट वाले अमति दाँटो इटे इबंधी ले विद्यार्थुंद अन्नी फेसीलिटीस कलगजे जरिए एवर की एट इबंदी उड़ो अंदर इन सेंटर्स 144 सेक्शन अमल उ प्रती सेंटर मेडिकल वालू डीएम एंड चो डिप मेडिकल डिपार्टमेंट वस्तु एर्पट्ठा ओआरएस पैकेट्स फर्स्ट एड किट वाल दर उ आधा अंत कलेक्टर गार आदेश प्रकार वाल एर्पट्ठा एर्पट इंका चेदेस मन वेरीफाई चुस्कवल मिगता पोलिस डिपार्टमेंट अंदर कलेक्टर गार आदेश स्ट्रिक्ट इंस्ट्रक्शंस आल डिपार्टमेंट्स तो कलेक्टर गार मीटिंग कंडक्ट जरिए पोस्टल डिपार्टमेंट ट्रांसपोर्ट डिपार्टमेंट इलेक्ट्रिसिटी डिपार्टमेंट अंदर आल डिपार्टमेंट्स ऑफिसर्स तो कलेक्टर गार मीटिंग कंडक्ट काबट्टी विद्यार्थुक एटुवंटि असौकर्य कलगकुंडा ये विद्यार्थी नेल मीद कूर्चोकुंडा अंदर चक्कगा వాళ్ళ సీట్ల వాడు కూర్చొని బల్ల మీద చక్కగా పరిశీలన రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడమేంది విద్యార్థులందరూ కూడా చక్కగా ఈ రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ హాజరు అవుతున్నారని తెలియజేస్తున్నాను థాంక్యూ ఎగ్జామినేషన్ ప్రతిరోజు కూడా 9:30 నుంచి 12:45 వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది మరి విద్యార్థులు కొంతమంది దూర ప్రయాణం చేసి ప్రయాణం చేసే వాళ్ళు ముందుగానే వచ్చేస్తా ఉంటారు ఎగ్జామినేషన్ సెంటర్కి గతంలో మనం చూసేవాడు బయట అది ఇబ్బంది పెడుతూ ఉండడం అనేది గమనించడం జరిగింది మన పై అధికారులు కాబట్టి వాళ్ళకి ఏం చేశారంటే ప్రతి సెంటర్లో కూడా 1 అవర్ ముందుగానే ఇది పాఠశాల రూమ్స్ అది ఆ కాంపౌండ్ గేట్స్ అవి తెరిచి వాళ్ళకి లోనకి అనుమతిస్తారు అంటే వాళ్ళకి ఎటువంటి బయట అసౌకర్యం కలగకుండా కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగదు आंध्र प्रदेश राष्ट्र मेदरी संघ आध्वर्यंलो नंद्याल पट्टणंलोनी आर्के फंक्षन हाल नंदु बुधवारं आ संघं राष्ट्र अध्यक्षुडु टंगुटूरी यल्लाल बाबू आध्वर्यंलो मेदरी सभनु निर्वहिंचडं जरिगिंदी अनंतरं नंद्याल जिल्ला नूतन कार्यवर्ग सभ्युलनु एन्नुकोवडं जरिगिंदी नूतन कमिटीलो केत आदिनारायण दूल्लिपाल येसुबाबु कोंडा कल्याणराजु डाक्टर लक्ष्मी प्रसाद रोट्ट लक्ष्मीलनु एन्नुकोवडं जरिगिंदनी राष्ट्र अध्यक्षुडु वेल्लडिंचारु 26 जिल्लाल नूतन कमिटी सभ्युलु प्रमाण स्वीकारं चेयडं కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మేదరి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కేత లలిత నాంచారమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోరిగే మస్తాన్రావు కోశాధికారి తెల్లి వైకుంఠరావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా 26 జిల్లాలుగా ఏర్పాటు కాబడిన తర్వాత ప్రతి జిల్లాకు మేదరి సంఘాలకు కార్యవర్గ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు దాదాపు 2000 మంది మేదరులు పాల్గొన్నారన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మేదరుల అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరుతున్నామన్నారు ఓకేనా ఈ రోజు మేదర మహేంద్ర సంఘం యొక్క 26 జిల్లాల అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను కోశాధికారులను ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం మన ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలైన కారణంగా
మేము కులంలో 26 జిల్లాల అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను పోషాధికారులను ఎలక్షన్ జరుపుకొని మేము ఇక్కడ ప్రమాణ స్వీకారం యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం। అందులో భాగంగా ఇక్కడికి దాదాపు మా మేదర్ బంధువులు ఒక 2000 పైచిలుకు మంది ఇక్కడికి హాజరైనారు। మాకు చాలా సంతోషంగా ఉంది। చాలా ఇబ్బందికరమైంది। దయచేసి మీ మీడియా ద్వారా మిత్రుల ద్వారా మాకు ఆ మా కులానికి చేతివృత్తుదారులకు 10000 రూపాయలు మాకు అందుతదని తెలియజేసుకుంటూ ఒక్కసారి మరొకసారి జగనన్న కూడా మేము మొరపెట్టుకుంటున్నాం। ఎన్నోసార్లు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో పని చేసి భారీ మెజారిటీ తోటి గెలుపించుకున్నాం, కానీ మేము గెలుపించుకొని సుఖం లేకపోయింది। మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను। ఎయిడ్స్ బాధిత చిన్నారులకు చేతన అందిస్తూ వారికి అవసరమైన పౌష్టిక ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని బుధవారం సంత రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు పౌష్టిక ఆహార కిట్లను పంపిణీ చేయడం జరిగింది। అభం శుభం తెలియని ఎయిడ్స్ వ్యాధిన పడిన చిన్నారులకు మంచి మనస్సుతో ఆదుకోవడానికి దాతల ముందుకు రావాలని రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు। డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారిని పారద్రోలడానికి ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రమేయం లేకుండానే ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందిన బాధితులకు తమ వంతుగా సాయం అందించాలనే ఉద్దేశంతో ఎయిడ్స్ బారిన పడిన చిన్నారులకు ప్రతి నెలా పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు। మరింత మంది ముందుకు వచ్చి ఎయిడ్స్ బాధితులకు సాయం అందించాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో యుఎస్ఏఐడి స్టేట్ కోఆర్డినేటర్లు, జోనల్ కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు। ఈరోజు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ బాధ్యత పడినటువంటి చిన్నారుని ఆదుకోవడం కోసం వాళ్ళకి మంచి ఆహారం అందించేందుకు భాగంగా ఒక విద్యార్థికి 500 రూపాయలు చొప్పున 50 మంది విద్యార్థులకి నెలకి 25,000 రూపాయలు చొప్పున 1 సంవత్సరం పాటు కళాశాల తరఫున అందించాలి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టాం। ఇది 5వ నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం। ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్స్, తర్వాత జోనల్ కోఆర్డినేటర్స్, తర్వాత క్లస్టర్ కోఆర్డినేటర్స్, తర్వాత సంస్థ నుంచి స్వచ్ఛంద సంస్థ నుంచి అందరూ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది। ఇలాంటి కార్యక్రమాలకి అందరూ చేయించి ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను। ఈరోజు రామకృష్ణారెడ్డి సార్ సహకారంతో రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజ్, రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఈరోజు హెచ్ఐవి బారిన పడిన చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి న్యూట్రిషన్, ఎందుకంటే వారు గవర్నమెంట్ ఫ్రీగా వాళ్ళకు మెడిసిన్ ఇస్తుంది, కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో హెచ్ఐవి బారిన పడడం వల్ల వాళ్ళు సకాలంలో పనులకు వెళ్ళకపోవడం, ఈ న్యూట్రిషన్ చిన్నారులకు అందించలేకపోవడం అనేది పెద్ద గ్యాప్గా కనిపిస్తుంటుంది। దానివల్ల ఏమైతుందంటే తీసుకున్న మెడిసిన్ సకాలంలో పిల్లలకు పనిచేయదు, దానికి తోడుగా మనము కొంతవరకు వాళ్ళకు న్యూట్రిషన్ పరంగా మంచి ఆహార పదార్థాలు ఇచ్చినట్లయితే అవి తింటూ ఆ మెడిసిన్ వేసుకున్నట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు। ఈ వైరస్ ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం చాలా ఉంది। ఎప్పుడైతే వైరస్ తగ్గుతుందో పిల్లలు ఆరోగ్యంగా మనలాగే ఎక్కువ కాలం జీవించే అవకాశాలు చాలా ఉన్నాయి। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఈ యొక్క విద్యార్థులందరూ సహకారాన్ని అందించినందుకు నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాము। ఈ కార్యక్రమాన్ని బట్టి సార్కి ధన్యవాదాలు చెప్తున్నాము। నా పేరు రాజలక్ష్మి, వైఆర్జి కేర్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను। ఇటీవల తిరుపతి రుయా హాస్పిటల్లో అత్యాచారానికి గురైన బాధిత మహిళను పరామర్శించడానికి వెళ్లిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ అయిన వాసిరెడ్డి పద్మను టీడీపీ నాయకులు బోండా ఉమా మరియు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డుకొని దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించి తిరుపతి రుయా హాస్పిటల్లో టీడీపీ నాయకులు ప్రవర్తించిన తీరును ఎండగట్టారు। ఈరోజు చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాదులు, అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతలో ఉన్మాదులు అంటున్నారు, ఎవరు ఉన్మాదులో మనం అర్థం చేసుకోవాలి। ఈరోజు చూస్తే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద ఈ
టీడీపీ నాయకులైతేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి ఎలా ప్రవర్తించారో మనం 23వ తేదీన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చూసాం. ఒక ఒక అమాయక యువతి మాటలు కూడా సరిగా రాలేని ఒక యువతిపై అత్యాచారం జరిగితే ఆమెని హాస్పిటల్లో వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే ఒక గౌరవ మహిళా కమిషన్ చైర్పర్సన్ పైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఏఇఓ అని ఏకవచనంతో మాట్లాడడమే కాకుండా మీరు అసలు ఎందుకు వస్తారు ఇక్కడికి, మీరు మీరు మేము మిమ్మల్ని భయపెడతామంటున్నారు, అక్కడ ఒక హాస్పిటల్ వాతావరణంలో ఒక అత్యాచారానికి గురైన యువతి వారి మానసిక పరిస్థితి అనేది ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. అలాంటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఒక రాజకీయ నాయకుడు ఒక ఒక ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తి ఎలా బిహేవ్ చేయాలనేది అనేది కూడా లేకుండా ఈరోజు ప్రవర్తించడం జరిగింది. 100ల మంది కేకలు వేయడమే కాకుండా ఆమె రూమ్లోకి చొరబడి నినాదాలు చేసుకుంటా అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేశారు. కేవలము ఒక రాజకీయంగా ఒక మైలేజ్ కోసము ఏదో దీంతో పేరు పొందాలి, నేను ఏదో చేశాను అక్కడికి పోయి అనే విషయంగా ప్రవర్తించడం ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ అమ్మాయి నాకు భయం వేస్తుంది, నన్ను వాసేటి పద్మ గారిని కౌగిలించుకొని నాకు భయం వేస్తుంది మేడం, నాకు వీళ్ళందరూ ఇట్లా అరుస్తుంటే నేనేం మాట్లాడలేకపోతున్నాను, దయచేసి నాకు రక్షణ కల్పించండి, నేను మీతో ప్రైవేట్గా మాట్లాడతాను అంటే లేదు నేను ఇక్కడే మాట్లాడాలి లేదు నేను అని గురిమి చూడడము ఒక ఒక మహిళ మీద అలా చేయడం అనేది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. మనం ఈరోజు చూస్తే ఇదే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జస్ట్ కొన్ని రోజుల క్రితమే అదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్గా పోటీ చేసిన ఒక వ్యక్తి వినోద్ జైన్ అతను ఒక అమ్మాయి హత్యకు ఆత్మహత్యకు కారణమైతే ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి లేదు. ఒకరు కూడా అతను ఎందుకు చేశారు అనేది బ్యాకప్ చేయడానికి కూడా ఎవ్వరూ వెళ్ళిన పరిస్థితి లేదు. ఈరోజు కానీ ఒక అమాయక యువతి అలా మీద అలా జరిగితే అక్కడ ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఒకటి అందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ఈరోజు మహిళలకి మహిళల రక్షణ కోసం ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు, మహిళా రక్షణ కృషి చేస్తున్నారు అంటే అది ఒక మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు దిశ వల్ల దాదాపు 900 మందికి రక్షణ కల్పించాము. అదేవిధంగా మహిళల విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా దేశం కోసం తమ విలువైన ప్రాణాలను అర్పించిన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన హుండీ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కళాశాలలోని ఎన్సీసీ విద్యార్థులు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని విరాళాలను సేకరించిన హుండీలను మాజీ సైనిక సంఘం ప్రతినిధులకు అందజేయడం జరిగింది. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశం కోసం తమ విలువైన ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణకు పాటుపడుతున్న మాజీ సైనికులు కుటుంబాలను ఆదుకునేందుకు విద్యార్థులు తమ కర్తవ్యంగా భావించి విరాళాలను సేకరించడం జరిగిందన్నారు. విద్యార్థులలో దేశభక్తి భావాన్ని కల్పించే ఇటువంటి కార్యక్రమాలను ఎన్సీసీ విద్యార్థులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. మేము మాజీ సైనికుల సంఘం నుంచి నంద్యాల తరపు నుంచి వచ్చామండి. ఇది కర్నూలు మాజీ సైనికుల సందర్భంగా ఫ్లాగ్ డే రోజు ప్రతి ఒక్క కళాశాలకు డొనేషన్ కోసము బాక్సులు ఇస్తాము. ఆ బాక్స్ కలెక్ట్ చేయడానికి వచ్చాము. ఈ ఫండ్ మొత్తం తీసుకుపోయి సోల్జర్ బోర్డు ఆఫీసర్కి ఇస్తే అతను కలెక్టర్ ద్వారా ఎవరైతే విడ్డోలు హ్యాండిక్యాప్డ్ అయినారో వాళ్ళందరికీ వాళ్ళు సాయం చేస్తారు. ఫ్లాగ్ డే ఫండ్ కింద మాజీ సైనికులు మరియు సైనికుల వారి కుటుంబాల సహాయార్థం జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవానికి మన కళాశాల తరఫున హుండి కలెక్ట్ చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ కలెక్ట్ చేసినటువంటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎన్ఎస్ఎస్ ప్రభుత్వం ఆఫీసర్ రమణ గారిని మరియు ఇతరులని ప్రిన్సిపల్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఇట్లాంటి కార్యక్రమాలకి పిల్లలు బాగా పాల్గొనాలి, ప్రజలందరూ కూడా సహాయం చేయాలి. మన కోసం కష్టపడుతున్న సైనికుల కోసం వారి కుటుంబ సైనికులు చనిపోయినటువంటి కుటుంబాల కోసం మనం సహాయపడడం మన బాధ్యత కాబట్టి దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి సహాయం చేయాలని కోరుకుంటున్నాను.
ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న భువన విజయం కళాశాలలో బుధవారం జూనియర్ ఇంటర్ విద్యార్థులు సీనియర్ ఇంటర్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య డైరెక్టర్ కౌసర్ బాషల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ శోభారాజు హాజరై విద్యార్థులకు మెమెంటోలను అందజేసి అభినందించారు. కళాశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న జూనియర్ ఇంటర్ విద్యార్థులు తమ సీనియర్ ఇంటర్ విద్యార్థుల అనుభవాలను తెలుసుకొని వాటిని ఆదర్శంగా తీసుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. ఇంటర్ తర్వాత చదివే ఉన్నత విద్యలో రాణించాలని కోరారు. ఉన్నత చదువులు చదివి సమాజానికి చేయూత అందించే విధంగా ఉండాలని కోరారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యను చేసి పూర్తి చేసుకొని ఉన్నతమైనటువంటి విద్యకు వచ్చేసి వెళుతున్నటువంటి తరుణంలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రతి విద్యాసంస్థలు కూడా ఒక ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇంటర్ విద్యార్థుల యొక్క అనుభవాలను జూనియర్ ఇంటర్ విద్యార్థులు వచ్చేసి తెలుసుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడిచి వీళ్ళు కూడా వచ్చేసి మంచి దారిలో నడిచి మంచి యొక్క లక్షణాలు వచ్చేసి కలిగి ఉండి ఉన్నతమైనటువంటి స్థానాలకు వచ్చి చేరుకోవాలన్నటువంటి మెసేజ్ని వచ్చేసి సీనియర్ ఇంటర్ విద్యార్థులు వచ్చేసి ఇక్కడ తెలియజేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మంచి ఫలితాలను సాధించి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సాధించాలని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రతి విద్యార్థిని విద్యార్థులను వచ్చేసి నేను కోరుతా ఉన్నాను. యాక్చువల్గా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ముందు ఫర్దర్గా వాళ్ళు ముందుకెళ్ళిపోయి వాళ్ళ జీవితాలలో స్థిరంగా ఒక వైపు ఉన్నప్పుడు వాళ్ళు కూడా హెల్పింగ్ నేచర్తో ఒక మనము 10 మందికి సొసైటీలో వాళ్ళు బిల్డప్ ఏదైనా చేయగలరు. పిల్లలు చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఒక జాబ్లో సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు 10 మందికి ఉపయోగపడాలి. సొసైటీ అనేది ఎప్పుడు విద్యార్థుల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అది వాళ్ళు సొసైటీకి ఏదైనా సరే చేసి చూపించగలగాలి అనే విషయాన్ని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే స్లో అండ్ స్టడీ ఇన్ ద రేస్ అయితే ఇప్పుడు ఈ కాలంలో లేదు. ఫాస్ట్ అండ్ అక్యురేట్గా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, ఖచ్చితత్వంతో ఉండాలి. ఏదైనా సరే సాధించగలమనే ఒక నమ్మకమైన దృఢత్వాన్ని కలిగి ఉండి ముందుకు సాగిపోవాలని అని మెసేజ్ ఇవ్వడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసం శుభ సందర్భాన పట్టణంలోని పేద ప్రజలకు 10 రకాల ఈద్ సరుకులను కలిగిన ఈద్ కిట్లను బుధవారం మొహిద్దీన్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు మహబూబ్ బాషా, రవూఫ్, షాఫీ, జమాల్, ఖాదర్, బషీర్, రసూల్ బాషా తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పేద ప్రజలు రంజాన్ పండుగను సంతోషంగా నిర్వహించుకునేందుకు తమ వంతుగా ఈద్ కిట్లను అందజేయడం జరిగిందన్నారు. ఇటువంటి పవిత్ర కార్యాన్ని చేపట్టడానికి భవిష్యత్తులో మరికొంతమంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 800 మంది పేదలకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొహిద్దీన్ సభ్యులు పాల్గొన్నారు. రంజాన్ ముబారక్ అందరికీ, తెలుగు పేదలకు అందరికీ, అందరూ ముస్లిమ్స్ వాళ్ళకి అందరికీ కలిసి రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈ నిత్యర వస్తువులు సరుకులు 800 టిక్కులు తయారు చేసి మేము పేద పేదలకు అందరికీ పంచుతున్నాము. దీంట్లో హిందూ, ముస్లిం, సిక్కు, సాయి అద్దులు ఎవరు లేరు, అందరికీ కల్పిస్తున్నాము. దీని ద్వారా మన ట్రస్ట్ ద్వారా మేము 10 సంవత్సరం ఇస్తున్నాము. అట్లే ఈ సంవత్సరం కూడా ఇయర్నీకి సిద్ధం చేసినాము. అదే ఎన్ని సంవత్సరాలు? 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అందరికీ అస్సలాం అలైకుం. నంజాల ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. నంజాల జిల్లా పట్టణ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. డిఎస్ హాజీ మొహమ్మద్ ఫంక్షన్స్ ఆధ్వర్యంలో 800 కిట్లను పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నాము మా సంస్థ ద్వారా. 10 రకాల నిత్య సరుకులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ ఈ దైవకార్యక్రమం, పుణ్యకార్యక్రమం చేయాలని కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓపెన్ స్కూల్ 10వ తరగతి వార్షిక పరీక్షలను బుధవారం నుండి నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలు 6వ తేదీ వరకు ప్రతిరోజు 2 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ మేరకు నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలను నేటి నుండి ప్రభుత్వం ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలు మే నెల 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పవిత్ర రంజాన్ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు నంద్యాల ప్రజలు సహకరించాలని నంద్యాల ఇన్ఛార్జ్ డిఎస్పీ రామాంజనాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని వంటన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ముస్లిం నాయకులతో పీస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని అంశాలను చర్చించి చర్యలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏలు ఒబ్లేసు రమణ, షేక్ ఇస్మాయిల్, ప్రభాకర్ రెడ్డి పట్టణంలోని ముస్లిం పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డిఎస్పీ రామాంజనాయక్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా రంజాన్ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు. పిఎస్ కమిటీ సభ్యుల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మత సామరస్యతకు ప్రతీకగా నంద్యాల ప్రజలు నిలవాలని పిలుపునిచ్చారు. కొత్త జిల్లాలో మొదటిసారిగా ఎంతో పవిత్రంగా ఉన్న రంజాన్ పండుగ వస్తుందంటే చాలా ఆనందకరమైన విషయము. అందులో మన ముస్లిం సోదరులకు రంజాన్ అంటే ఎంతో పవిత్రమైన పండుగ. మా డిపార్ట్మెంట్ కోరుకునేది ఏమంటే ఇది వ్యవస్థ అంటే ఏ కులం అనేది నాకు తెలీదు. మనిషి సాటి మనిషిని గౌరవించడమే కులం, పోలీస్ కులం. యూత్కి తెలీదు ఆ జనరేషన్ ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో ఒక 20 మంది 50 మంది కలిసే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు ఎవరు పెద్దవాళ్ళ మాట కూడా ఎవరు వినరు. ఒకవేళ ఇప్పుడు మన హజరత్ వచ్చి చెప్తాడు, చెప్పినా కూడా ఆయన కేర్ చేయడు. ఎందుకంటే వాళ్ళ యూనిట్ ఎక్కువ ఉంటుంది. ఆ యూనిట్ ఎక్కువ ఉండడంతో ఎవరిని లెక్క చేయకుండా ఉండడంతో ఏమవుతుంది, ఒక్కోసారి మీరేమనుకుంటారంటే చూడబ్బా పోలీసులు అన్యాయంగా తప్పుడు కేసు పెట్టి మాకు అన్యాయంగా హరాస్ చేస్తున్నారని మీ ఆలోచన ఉంటుంది. కానీ లాండర్ని కంట్రోల్ చేయాలంటే ఎట్లా, ఓసారి మంచోడు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే కోరుకునేది ఏమంటే దయచేసి మనం ఎక్కడ కూడా ఈ కులా వ్యవస్థ అనేది డిస్కస్ చేయకూడదు. ఒక ఇద్దరి మధ్య జరిగిన సంఘటన మనము అందరం కూడా అంటే పోలీస్తో పాటు మన ముస్లిం సోదరులందరూ కూడా సపోర్ట్గా ఉండి ఎవరితో తప్పు ఒప్పు దాని విచారణ చేసేదానికి కొంత టైం కేటాయించాలి. మాకు మీరు చెప్పిన రిక్వెస్ట్ కూడా మా ఆఫీసర్ నోటీస్కి వెళ్ళి కన్సల్ట్ చేసి లేడీస్తో పాటు షాపింగ్ చేయడానికి ఇబ్బంది అంటున్నారు కాబట్టి కొంచెం షాపింగ్ టైమింగ్స్ కూడా పెంచేదో చూస్తున్నాము. అట్లే కొంచెం తిరగడానికి కూడా అవకాశం కల్పించబడితే తిరగడానికి కూడా అవకాశం కల్పించేటట్టుగా చూస్తున్నాము. అలాగే ఇందాక చెప్పినట్టు ప్లేస్ టైమింగ్లో అక్కడ పార్కింగ్ దగ్గర కానీ కొంచెం ఆ చుట్టుపక్కల కూడా పోలీసు బందోబస్తు పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది మన సంతాని సార్. దానికి కూడా ఆ ఏరియాలో బందోబస్తు ఏర్పాటు చేస్తాం. మేమందరకు మేము పిలిచిన వెంటనే మీరంతా వచ్చిన దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ. డిఇఓ సత్యనారాయణమూర్తి పర్యవేక్షణలో పకడ్బందీగా 10 పరీక్షలు. మేదరుల అభివృద్ధి మరియు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేదరు సంఘం అధ్యక్షుడు టంగుటూరి ఎల్లాలు బాబు. ఎయిడ్స్ బాధిత చిన్నారులకు చేయితనిచ్చి అక్కున చేర్చుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. రుయా హాస్పిటల్ ఘటనపై టీడీపీ నాయకుల తీరును ఎండగట్టిన ఏపీ ఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థుల విరాళాలు. సీనియర్ ఇంటర్ విద్యార్థుల అనుభవాలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చిన భువన విజయం కళాశాల ప్రిన్సిపాల్ వెంకట సుబ్బయ్య.
రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని పేద ప్రజలకు ఈద్ కిట్లను పంపిణీ చేసిన మొహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ సభ్యులు నేటి నుండి ప్రారంభమైన ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షలు మత సామరస్యతకు ప్రతీకగా రంజాన్ పండుగ నిలవాలని పిలుపునిచ్చిన ఇన్చార్జ్ డీఎస్పీ రామాంజి నాయక్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం।